వారాంతరాల్లో నాని వచ్చి ఇంటి సభ్యులందరినీ జోష్లో ఉంచి తిరుగుతుంటాడు అంత ముందు జరిగిన నామినేషన్స్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అలాగే మిగతా అన్ని విషయాల గురించి బిగ్ బాస్లో చర్చించి నువ్వు చేసింది తప్పనో నువ్వు చేసింది కరెక్టనో ఇలాగ రకరకాల విషయాలను చర్చిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ వారం జరిగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్తో ఒక్కసారి కౌశల్ తీసుకున్న యాభై కాయిలతో గేమ్ మొత్తం యూటర్న్ తీసేసుకుంది ఊహించని ట్విస్ట్ ఆ గేమ్లోకి వచ్చింది నిజానికి కౌశల్ అలా తీసుకోవడం వల్లే ఒక్కొక్కళ్ళు నిజస్వరూపాలు బయటపడ్డాయేమో అనిపిస్తూ ఉంటుంది నిజానికి బిగ్ బాస్ చెప్పిన విధంగా గనక గేమ్ ఆడితే అది జస్ట్ గేమ్ మాత్రమే అయ్యేది కానీ ఇక్కడ మాత్రం కౌశల ఫిఫ్టీ కాయిన్స్ తీయటం వల్ల అసలు మగవాళ్ళల్లో ఐకమత్యత ఉందా ఆడవాళ్ళు నిజంగా మగవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా మగవాళ్ళు ఆడవాళ్ళని ఏమనుకుంటున్నారు ఇలా రకరకాల విషయాల మీద ఒక పూర్తి స్పష్టత వచ్చింది చూసే ప్రేక్షకులకి అయితే ఇదే బేస్ చేసుకుని నాని కూడా ఈసారి ఈ వారంలో చాలామందిని కడిగి పడేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా ఈ వారం అసలు బయటపడిని రోల్ రైడా అలాగే అమిత్ని ఫుల్గా టార్గెట్ చేశారు అయితే బిగ్ బాస్ షో మొదలయ్యే ముందు మంచి చేపలు స్నేహమైన చేపలు ఎలా అయినా బతికేసే చేపలు అని పెట్టిన పెట్ అని ప్రోమో పెట్టిన నాని ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఎలా అయినా బతికేసే చేపలు ఈ రోల్ రైడా అలాగే అమిత్ అని వీళ్ళిద్దరూ మంచితనం అనే ముసుగులో ఉన్నారని ఆ మంచితనం అనే ముసుగు బిగ్ బాస్ కళ్ళల్లో ఎప్పుడో తీసేసావని ఇక మీరు సేఫ్గే మాడితే అంతకన్నా డేంజరస్ భాగం ఇంకోటి ఉండదని చెప్పాడు అప్పుడు చెప్తున్న సమయంలో అమిత్ మధ్యలో నేను ఒకటి చెప్దామనుకుంటున్నానని అన్నాడు ఇంతకీ ఏంటది ఏం చెప్పాలనుకుంటున్నావు అని నాని తిరిగి ప్రశ్నించగా అమిత్ ఈ విధంగా అన్నాడు కౌశల్కి వచ్చిన ఐడియా నాకు వచ్చిందని కానీ వాళ్ళ గేమ్ తీసుకోవడం వాళ్ళ కాయిన్స్ తీసుకోవడం వల్ల అది అన్ఫేర్ అవుతుందని నేను చేయలేదని చెప్పాడు ఇక అంతేకాకుండా ఆ విషయం చెప్పిన తర్వాత నాని నువ్వు ఎందుకు మాట్లాడితే మాట మారుస్తున్నావు కౌశల్ ముందు ఒకటి లేకపోతే ఒకటి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే అమిత్ మొదటగా నమ్మలేదు ఆ తర్వాత క్లిప్పింగ్ వేసి చూపించాడు ఏమని అంటే రోల్ రేడా అలాగే అమిత్ వీళ్ళిద్దరూ కలిసి కౌశల్ని బుక్ చేయడానికి ప్లాన్ చేశారు నేను అమిత్ అమిత్ ఈ విధంగా అన్నాడు నేను కౌశల్కి వచ్చిన ఆలోచన నాకు వచ్చింది కానీ ఆ కాయిన్స్ తీసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అది గర్ల్స్కి వెళ్ళాలి కానీ మనకు కాదు కదా ఒక పని చేద్దాం అని రోల్ అన్నాడు ఏమని అంటే కౌశల్ని తీసుకుని ఆ కాయిన్స్ని తన్నే ఉంచుకొని అప్పుడు మొత్తం తప్పు అంతా జరిగిన తర్వాత ఆ కాయిన్స్ తీసుకెళ్ళి మనం గర్ల్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం అప్పుడు వాళ్ళు గెలిచినట్టు ఉంటుంది మనం మనం మంచి చేసినట్టు ఉంటుందని వాళ్ళ గేమ్ వాళ్ళు ప్లే చేయడం మొదలెట్టారు ఇక ఆ తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత కాయిన్స్ పంపకంలో అమిత్ని బెస్ట్ ప్లేయర్ కింద కౌశల్ అంగీకరించకపోవడంతో అమిత్ మీరెవరికైనా చెప్పారా మీరు ఎవరికైనా చెప్పి తీసారా తీసిన తర్వాత అయినా చెప్పారా అని ఎదురు ప్రశ్నలు అడిగాడు నిజానికి కౌశల్ ఆ కాయిన్స్ తీసిన మొట్టమొదటిసారి చెప్పింది అమిత్కే అమిత్ అప్పుడు ఏమన్నాడు అంటే సరే ఆ కాయిన్స్ మీ దాటి మన దగ్గర ఎటు మన కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ కాయిన్స్ కూడా వచ్చాయి సరిపోతుంది అని అన్నాడు అంటే దీని బట్టి అర్థమైంది ఏంటి అంటే కౌశల్ని ఇండైరెక్ట్గా అందరూ సపోర్ట్ చేశారు కానీ ఎప్పుడైతే గేమ్ ఆఖరికి వచ్చిందో అప్పుడు అందరూ ప్లేట్ మార్చి మార్చేసి కౌశల్ని దొంగగా చూపిద్దాం అనుకున్నారు కానీ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం కౌశల్ ఎప్పుడు హీరో అన్న విషయం పాపం వీళ్ళకి తెలియలేదు అదే ఇక్కడ జరిగింది అదే నాని కూడా చెప్పదలుచుకున్నాడు ఇక నాని బాగా సీరియస్ అయిపోయి ఇలాంటివి నేను అసలు బయట పెట్టనని ఇవి చాలా తప్పని నిజంగా వీడియోలు బయట పెట్టడానికి వీళ్ళు ఏమైనా చిన్నపిల్లలా అని ఎద్దేవా చేశాడు నిజానికి ఫస్ట్ కౌశల్ అమిత్కి చెప్పినప్పుడు అది కరెక్ట్ కాదు లోపల పెట్టేసాయి అని ఒక్క మాట అనుంటే అమిత్ మొదటి నుంచి ఒకటి స్టాండ్ మీద ఉన్నాడని అనుకోవచ్చు అమిత్ రోల్ రైడా వీళ్ళందరూ కౌశల్ దగ్గరికి వచ్చి అడగకుండా వాళ్ళ మనసులో ఏదో అనుకుని చివరాఖరికి కౌశల్ చేసింది తప్పు అని మాత్రమే చెప్తే సరిపోదు అదే విషయం నాని చాలా స్పష్టంగా వాడిని కడిగి పడేశాడు మరి మీరేమనుకుంటున్నారు దయచేసి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి